శ్రీ లక్ష్మీ గణపతి చేనేత హస్తకళా మేళా ప్రదర్శన మరియు అమ్మకాలు. స్థలం శివశక్తి కళ్యాణ మండపం, తిరుపతి. మదనపల్లె సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని గురువారం స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఐజీ సరోజా తనిఖీ చేశారు. మదనపల్లె సబ్ కలెక్టరేట్ లో ఆదివారం అర్ధరాత్రి పైళ్ల దగ్ధం ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం రేకెత్తించడం తెలిసిందే. మనకు సంబంధాలు ఉన్నాయనే అనుమానంతో భూ కబ్జాలు అక్రమ రిజిస్ట్రేషన్లపై ఐజీ తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించి నివేదికలను సేకరించారు. ఇప్పటికే రెవెన్యూ శాఖ ప్రధాన కార్యదర్శి సిసోడియా తిష్టవేసి రెవెన్యూ సిబ్బందిని విచారిస్తున్నారు. అలాగే సిఐడి విభాగం మరోవైపు లోతుగా దర్యాప్తు చేపట్టారు. జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు చెప్పన్న తన 11 బృందాలతో అనుమానితులను వేరువేరు ప్రాంతాలకు తరలించి విచారిస్తుండడం తెలిసిందే. ఘటన జరిగి 5 రోజులైనా కేసును నిగ్గు తేల్చలేని పరిస్థితి నెలకొంది. ఇదిలా ఉండగా సబ్ కలెక్టర్ కార్యాలయ ప్రహరీ గోడలు ఎత్తు తక్కువ సైజు ఉండడం, బయట వ్యక్తులు గోడ దూకి లోనికి ప్రవేశించి సీసీ కెమెరాలు లేని చోట లోనికి ప్రవేశించి ఈ దుచ్చరిక పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నారు. భూ కబ్జాదారులకు సర్వేయర్లు, విఆర్ఓలు, డాక్టర్ ల్యాండ్స్ 22A నిషేధిత జాబితాలోని భూములు, పద భూములు వివరాలను పెద్ద పెద్ద తిమింగిలాలకు సమాచారాన్ని అందజేసి ముడుపులు తీసుకున్నారని ఆరోపణలపై ఆర్థిక కూడా అధికారులు దర్యాప్తు చేపట్టారు. అన్ని ఎంట్రీ ఉంటాయి.